अंदर की नमस्कार कुंसे श्रीनिवास चैनल स्वागत फर्स्ट टाइम चूस ना सब्सक्राइब बेल सिंबल प्रेस मुख्य विषय कंटिन्यूअस मांडमस अंटे मांडमस अने रिट आंध्र प्रदेश हाईकोर्ट कंटिन्यूअस मांडमस अने रिट आदेश इच्छिंदन ये सदर्भंग इच्छिंदी विषया चुपार असल मांडमस अने रिट दाने गुरी पूर्ति विवरल तो मुंदुलो वीडियो पेट्टानु ऐदु रकाल रिट्लु उंटायि मनकि हेबियस कॉर्पस मांडमस प्रोहिबिशन को वारंट तर्वात सिटियारी अनेटुवंटि ऐदु रकालैन रेंडु रिट्लु उंटायि अयिते ई मांडमस काकुंडा कंटिन्यूअस मांडमस अंटे एंटि ए संदर्भंगा चेप्पिंदि अंटे अमरावति आंध्र प्रदेश राजधानी एदैते उंदो दांट्लो सीआरडीए चट्टं एदैते उंदो దాన్ని అమలు చేయాలని మొన్న ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు జారీ చేస్తూ ఏపీ హైకోర్టు ఏం చెప్పిందంటే కంటిన్యూస్ మాండమస్ డిక్లరేషన్ అనేటువంటిది ఇచ్చింది. ఇది ఏంటిది? అక్కడ భూముల్ని తనఖాలు పెట్టకూడదు. అలా ఎవరో ప్రభుత్వం అలాగే భూమిని అమ్మకూడదు. రాజధాని వ్యవహారాలకు తప్ప ఆ భూములు ఇతర ఏ అవసరాలకి వాడకూడదు అని అలాగే ఆ భూముల్ని అభివృద్ధి చేసి మళ్ళీ రైతులకు తిరిగి ఇవ్వాలని చెప్పి అంటే ఎకరంలో ఒక 50 సెంట్లో 30 సెంట్లో మళ్ళీ తిరిగి రైతులకు ఇవ్వడం అనేటువంటిది అప్పుడు సిఆర్డి చట్టం ప్రకారము జరిగినటువంటి ఒప్పందం అన్నమాట. అదే విధంగా కంటిన్యూ చేయమని ఈ రోజు మనకి హైపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే 6 నెలల్లో ఈ వ్యవహారం అభివృద్ధి చేయాలని రైతులకు అప్పగించాలని కూడా ఒక టైం బాండ్ నిర్ణయించడం జరిగింది. అది జరుగుతా లేదా అన్నది పక్కన పెట్టండి. అయితే ఈ కంటిన్యూస్ మాండమస్ అంటే ఏంటి అంటే ఈ పని అంటే కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు అమలు జరుగుతున్నాయి అన్నటువంటిది కోర్టే స్వయంగా చూసుకోవడాన్నే కంటిన్యూస్ మాండమస్ అంటారు. ఉదాహరణకి మనం ఒక పని మీద పిటిషన్ వేసాం, రిట్ పిటిషన్ వేసాం, రిట్టు ఒక ఆర్డర్ పాస్ చేశారు, తర్వాత అది అమలైందా లేదా అనేటువంటిది కోర్టు చూడదు. దాన్ని అమలు చేయకపోతే మనం కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్తాము, తర్వాత పర్యవసానాలు ఉంటాయి. కానీ ఇక్కడ కోర్టే దానితో ఆ ఇచ్చినటువంటి ఆర్డర్ని పరిశీలించుకుంటే స్వయంగా దాన్నే కంటిన్యూస్ మాండమస్ అంటారు. ఈ దీని తాలూకా గొప్పతనం ఏంటంటే ఎప్పటికప్పుడు నివేదికలు కోరుకొని నెలకొకసారి 15 రోజులకోసారి 3 నెలలకోసారి అలాగే దాని సమయానుకూలంగా ఎంతవరకు వ్యవహారం వచ్చింది అనేటువంటిది వివరాలు కనుక్కొని అధికారుల నుండి పరిశీలించుకుంటది. అవసరమైతే కమిషనర్ని రిపోర్ట్ నియమించి అక్కడ వెరిఫై చేయమని చెప్తది. అన్ని అధికారాలు ఉంటాయన్నమాట. దాన్నే కంటిన్యూస్ మాండమస్ అనేటువంటిది కోర్టుకి ఇచ్చేటువంటి కోర్టుకు ఉన్నటువంటి పవర్స్ లో భాగం అన్నమాట. అయితే ఈ రిట్లు అనేటువంటిది మీకు ముందుగా చెప్పాను, రిట్లు అనేటువంటివి సుప్రీంకోర్టుకి అయితే ఆర్టికల్ 32 ప్రకారం, అలాగే హైకోర్టుకి అయితే 226 అధికరణ అంటే ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగం కల్పించింది. సుప్రీంకోర్టులో హైకోర్టులే ఈ రిట్లు అనేటువంటిది జారీ చేసే అధికారం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మీకు తెలియని విషయం, ఎప్పుడూ మీరు వినని విషయం, పార్లమెంటు ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని రూపొందించి జిల్లా కోర్టులు కూడా జిల్లా జడ్జి గారికి ఈ రిట్లు విచారించే అధికారాన్ని ఇవ్వచ్చు అని కూడా రాజ్యాంగంలో ఉంది. కానీ మన భారతదేశంలో ఇప్పటి వరకు అలాంటివి జరగలేదు. మరి ఫ్యూచర్లో జరుగుతాయేమో మనకు తెలియదు. అయితే ఇప్పుడు వరకు మనకు ఉన్నటువంటి దీని ప్రకారం కూడా హైకోర్టులు సుప్రీంకోర్టులే రిట్ పిటిషన్ల విచారణ జరుగుతుంది. జై హింద్ భారత మాతా కీ జై.